హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. అనురాగ బంధం రాఖీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇట్లా ఈ రాఖీ పండుగని ఎంతో విశిష్టంగా జరుపుకుంటారు, ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. మరి ఇవాల్టి రోజునే జంధ్యాలు మార్చుకోవడం కూడా చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి, రాఖీ పండుగ యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు హిందూ ధర్మచక్ర వ్యవస్థాపకులు శ్రీకాంత్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మరొకరు ప్రముఖ జ్యోతిష్యులు నరేష్ కులకర్ణి గారు. నమస్తే అండి. శర్మ గారు, ముందుగా జంధ్యాల పౌర్ణమి అంటే మనం ఈ రోజునే రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాము, ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంది, మరి ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమిలకు కూడా ఎంతో విశిష్టత ఉంటుంది, కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని ఎంతో ఇంకా ఎంతో ప్రాముఖ్యంగా జరుపుకుంటూ ఉంటాము, ఎందుకంటే రాఖీ గురించి ప్రేక్షకులకు తెలియజేస్తారండి. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని శ్రావణ పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అనేటువంటి పేర్లతో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ పౌర్ణమికి మూడు విశిష్టతలు ఉన్నాయమ్మ. మొట్టమొదటిది, ఈ రోజున హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు విష్ణు అంశ సంభూతుడు. ఈ రోజున హయగ్రీవ స్వామి ఉద్భవించినటువంటి రోజు. ఈ రోజున జ్ఞాన సముపార్జన చేసేటువంటి వాళ్ళందరూ కూడా, జ్ఞానం ఎవరికి అవసరం లేదు, ప్రతి ఒక్కరికి జ్ఞానం అవసరమే కనుక జ్ఞానార్థమై ఈ రోజున హయగ్రీవ స్వామిని పూజించాలి. ఇక రెండవది, ఈ రోజున జంధ్యాల పౌర్ణమి అనేటువంటి పేరుతో కూడా వ్యవహరిస్తూ ఉంటాం. యజ్ఞోపవీత దారులైనటువంటి వారందరూ కూడా ఈ రోజున నూతన యజ్ఞోపవీతాన్ని ధారణ చేయాలి అనేటువంటిది శాస్త్రం. ఇక ఆ తరువాత చెప్పుకునేటువంటిది రాఖీ పౌర్ణమి. ఈ రోజున సోదరీమణులందరూ కూడా తమ సోదరులకు రాఖీలు కట్టుకుంటారు. హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉండేటువంటి వాడు. హయము అంటే గుర్రం, గ్రీవం అంటే మెడ. అంటే గుర్రము మెడ కలిగి, గుర్రము ముఖము, మిగతా శరీరం అంతా మానవ శరీరం ఉన్నటువంటి ఒక రాక్షసుడు. ఆయన దేవతలందరినీ కూడా హింసించేటువంటి వాడు. ఆయన ఎవరితోటి మరణిస్తాడు అని అంటే, తనలాగే ఉన్నటువంటి మరొక హయగ్రీవుడి ద్వారా మరణిస్తాడు అనేటువంటి వరం ఉంది ఆయనకు. కనుక విష్ణువు హయగ్రీవుని అవతారంలో ఆయన ఈ శ్రావణ పౌర్ణమి రోజున జన్మించి ఈ హయగ్రీవుడు అనేటువంటి రాక్షసుని సంహరించాడనమాట. ఇక్కడ హయగ్రీవుడిని ఉపాసిస్తే కనుక విద్యార్థులు, విశేషంగా విద్యార్థులు, వారికి చక్కటి చదువు, తెలివితేటలు, జ్ఞానము అనేటువంటివి హయగ్రీవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు అందరూ కూడా, పిల్లలు పెద్దలు అందరూ కూడా జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనేటువంటి ఈ శ్లోకంతో తప్పకుండా హయగ్రీవుణ్ణి ఈ రోజున నమస్కారం చేయాలి. జ్ఞానానందమయం దేవం, జ్ఞానము ఆనందము నాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ, నిర్మల స్ఫటికాకృతి, నిర్మలమైనటువంటి స్ఫటికము, ఏ విధంగా అయితే తెల్లగా నిర్మలంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ఆకారం కలిగినటువంటి హయగ్రీవ స్వామి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నాకు ఆనందకరమైనటువంటి జ్ఞానాన్ని, జ్ఞానంలో కూడా రెండున్నాయి, మళ్ళీ అజ్ఞానం ఉంది, మంచి జ్ఞానము ఉంది, కనుక అజ్ఞానము తొలగిపోయి జ్ఞానాన్ని ప్రసాదించు ఓ నిర్మలమైనటువంటి స్ఫరికం వంటి ఆకృతి కలిగినటువంటి హయగ్రీవ స్వామి, ఆధారం సర్వ విద్యానాం, అన్ని విద్యలకు నీవే ఆధారం స్వామి, నిన్ను నేను ఉపాస, ఈ శ్లోకం విధిగా చెప్పాలి అందరూ కూడా. ఈ విధంగా హయగ్రీవ స్వామిని ఈ రోజున పూజించుకొని ఆ తరువాత మనం చేసుకునేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమము యజ్ఞోపవీత ధారణ. ఈ రోజున యజ్ఞోపవీత ధారణ విశిష్టత గురించి అడిగారు. యజ్ఞోపవీతము కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా, బ్రాహ్మణులకు యజ్ఞోపవీతం ఉంటుంది, వైశ్యులకు యజ్ఞోపవీతం ఉంటుంది, క్షత్రియులకు యజ్ఞోపవీతం ఉంటుంది, ఇలా చాలా వర్గాల్లో చాలా వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎక్కువ మందికి యజ్ఞోపవీతం ఉంది. వీరంతా ఈ రోజున తమ పాత యజ్ఞోపవీతం ఏదైతే ఉందో అది మంచిగా ఉన్నా సరే, నూతన యజ్ఞోపవీతం ఎప్పుడు ధారణ చేస్తాము, శరీరం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతం జీర్ణమైపోయినప్పుడు, అంటే అది తెగిపోయినప్పుడు కానీ, లేదా మనకు అశౌచం వచ్చి వెళ్ళిపోయినటువంటి మరుసటి రోజున కానీ, లేదా ఏదైనా గ్రహణం సంభవించినటువంటి మరుసటి రోజున కానీ,
శవాన్ని తాకినప్పుడు గాని లేదా ప్రేత సంస్కారము చేసి వచ్చిన సందర్భంలో గాని ఇట్లాంటి సందర్భాల్లో శుచి అయిన తర్వాత యజ్ఞోపవీతధారణ చేస్తూ ఉంటారు. కానీ శ్రావణ పౌర్ణమి రోజున ఉపవీతధారులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా తమ శరీరం మీద ఉన్నటువంటి యజ్ఞోపవీతం మంచిగా ఉన్నా సరే ఆ రోజున విధిగా నూతన యజ్ఞోపవీతాల ధారణ అనేటువంటిది చేసుకోవాలి. గృహస్థులు చేసుకోవాలి, బ్రహ్మచారులు చేసుకోవాలి. బ్రహ్మచారులు మూడు పోగులు కలిగినటువంటి ఒక యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. గృహస్థులు మూడు పోగులు కలిగినటువంటి మూడు యజ్ఞోపవీతాలు వేసుకోవాలి. శ్రావణ పౌర్ణమి రోజున చేస్తాము, ఎందుకు చేస్తాము అనేటువంటి విషయం తెలుసుకోవాలి. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, దాన్ని మీరు సమాధానం చెప్పిన తర్వాత ముందుకెళ్తాను. తప్పకుండా. మన విద్యా వ్యవస్థలో, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో మన అకాడమిక్ ఇయర్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? సాధారణంగా జూన్ నుంచి మార్చ్ ఏప్రిల్, జూన్లో స్కూల్ స్టార్ట్ అవుతుంది. అకాడమిక్ ఇయర్ అంటాం మనం. ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మార్చ్ 31కు క్లోజ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత వ్యవస్థల్లో ఉండేటువంటి ఒక నూతన సంవత్సరం కానీ ఒక విద్యా వ్యవస్థ ప్రారంభమయ్యేటువంటి కాలం ఇదన్నమాట. స్కూళ్ళన్నీ కూడా స్టార్ట్ అయ్యేటువంటివి జూన్ 12 నుంచి కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. వెనకటి కాలం విద్యా వ్యవస్థ నేటి విద్యా వ్యవస్థకు చాలా భిన్నంగా ఉండేటువంటిది. ఇప్పుడు మనమంతా కూడా స్కూల్లో జాయిన్ కావాలి మన పిల్లలంటే మనం ఏం చేస్తున్నాము, అక్షరాభ్యాసానికి 3 ఏళ్లకు పిల్లవాడిని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేస్తున్నాం. శాస్త్రంలో 3 ఏళ్లకు అక్షరాభ్యాసం అని చేయమని చెప్పలేదు. 5 ఏళ్లకే అక్షరాభ్యాసం చేయాలి శాస్త్రంలో ఉన్నటువంటిది. కానీ 3 ఏళ్లకు అక్షరాభ్యాసం చేసి వాడిని నర్సరీలో వేసేస్తూ ఉన్నాం. ఎందుకంటే 5 ఏళ్లకు వచ్చేసరికి వాడు 1st క్లాస్లోకి రావాలి కనుక. అంతకుముందు ప్రైమరీ, ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ దాటుకొని 5 ఏళ్లకు వాడు 1st క్లాస్కు వెళ్ళాలంటే వీడు 3 ఏళ్లకి అక్షరాభ్యాసం చేస్తేనే కానీ వాడు 5 ఏళ్లకు ఎల్కేజీకి వెళ్ళాడు అనేటువంటిది. అయితే వెనకటి విద్యా వ్యవస్థ అంతా కూడా గురుకుల వ్యవస్థ. శిష్యులందరూ కూడా గురువుల దగ్గర ఉండి అక్కడ పాఠం చదువుకునేటువంటి వారు. ఈ విద్యా వ్యవస్థ ప్రారంభమయ్యేటువంటి కాలమే శ్రావణ పౌర్ణమి కాలం అన్నమాట. అంటే వాళ్ళ అకాడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేటువంటిది శ్రావణ పౌర్ణమి రోజు నుంచి. అప్పుడు ఏం చేసేటువంటి వారు గురువులు శిష్యులందరూ కూడా ఆ గురువు గారు తమ పాఠశాలలో తమ గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా, ఆ విద్యార్థులందరూ కూడా ఉపనయనం అయినటువంటి విద్యార్థులు మాత్రమే, ఉపనయనం అయితే శరీరం మీద యజ్ఞోపవీతం ఉంటుంది, ఇందాక చెప్పిన 3 పోగుల యజ్ఞోపవీతం ఉంటుంది. ఇలా ఉపనీతులైనటువంటి ఆ శిష్యులందరూ కూడా గురువుల దగ్గర ఉంటారు కదా. శ్రావణ పౌర్ణమి రోజున ఈ గురువు గారు తమ శిష్యులందరినీ కూడా ప్రాతకాలమే నదీ తీరాన్ని దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ వపనం చేయించి, అంటే శిఖ మాత్రమే ఉంచి మిగతా జుట్టంతా తీసేస్తారనమాట, చేసి అక్కడ స్నానం చేసుకొని అప్పుడు సంధ్యావందనము మొదలైనటువంటి కర్మలు చేసుకొని ఉపాకర్మ అనేటువంటిది ప్రారంభం చేస్తారు. ఇక్కడ సమిధాధానం అనేటువంటిది ఉపాకర్మలో ప్రధానంగా చెప్తారనమాట. ప్రతి వటువు ఆ ఉపనీతమైనటువంటి విద్యార్థి ఈరోజు అగ్రికార్యం చేస్తారు. ఒక్కొక్క సమిధ తీసుకొని ఋషులను, 7 ఋషులను స్మరించుకుంటూ ఒక్కొక్క ఋషి పేరిట ఆ సమిధాధానం అనేటువంటిది చేస్తారు. ఆ తర్వాత ప్రతి ఒక్క ఋషికి తర్పణాలు వదులుతారు. అంటే సమిధాధానము, ఋషి తర్పణాలు శిష్యులందరూ కూడా ఆచరిస్తారు. చేసి నూతన యజ్ఞోపవీత ధారణ ఈ రోజున చేస్తారు. నూతన యజ్ఞోపవీత ధారణ చేసిన నేటి నుంచి ఇక వారి విద్యా వ్యవస్థ అనేటువంటిది క్రమంగా ప్రారంభం అయ్యేటువంటిది అనమాట. అంటే వెనకటి కాలంలో శ్రావణ పౌర్ణమి రోజున ఉపాకర్మ చేసుకొని నూతన యజ్ఞోపవీత ధారణ చేసి వారు వేదాధ్యయనం అనేటువంటిది ప్రారంభం చేసేటువంటి కాలం గనక అనాది నుంచి ఆ వ్యవస్థ వస్తూ ఉంది కనుక నేటి కాలంలో ఉపాకర్మ అనేటువంటిది కొత్తగా ఉపనయనమైనటువంటి వటువు మాత్రమే చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక ఈ విద్యా వ్యవస్థ, ఈ వైదిక వ్యవస్థ అనేటువంటిది కేవలము వేద పాఠశాలల్లో మాత్రమే ఉంది. మనం అన్నీ కూడా ఇప్పుడు లౌకిక విద్యల్లో ఉన్నాము. ఇది ఇప్పుడు నామం మాత్రంగానే ఏర్పడిపోయింది. ఇప్పుడు అందరూ కూడా శ్రావణ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి అనగానే అన్ని వర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, బ్రాహ్మణేతరులు అందరూ కూడా శ్రావణ పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు. యజ్ఞోపవీతమును ఈ రోజున ధారణ చేయడము, నూతన విద్యాభ్యాసం ఈ రోజున ప్రారంభం చేయడానికి కారణము ఈ రోజున హయగ్రీవుడు జన్మించినటువంటి రోజు గనక హయగ్రీవుణ్ణి ఈ రోజున ఆరాధించడం వలన ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు గనక విద్యార్థుల
సేవకులందరికీ కూడా జ్ఞానం చాలా ప్రధానం కనుక గయగ్రీవ జయంతి రోజు నుంచి ఈ రోజున వేదాధ్యయనం అనేటువంటిది ప్రారంభం చేయడంలో అంతర్ధానంగా ఉన్నటువంటిది. ఆ తర్వాత ఋగ్వేదులు మాత్రము శ్రావణ మాసంలో ఉన్నటువంటి శ్రవణ నక్షత్రంలో చతుర్దశి రోజున యజ్ఞోపవీత ధారణ చేసుకుంటారు. యజుర్వేదులు శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. సామవేదులు మాత్రము వినాయక చవితి రోజు ఉన్నటువంటి హస్త నక్షత్రం రోజున వారు సామవేదంలో ఉన్నటువంటి వారు నూతన యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ఎందుకంటే హస్త నక్షత్రం గణపతి నక్షత్రము, వినాయక చవితి ఆ రోజు, వినాయకుడు విద్యాప్రదాత కనుక నూతన యజ్ఞోపవీత ధారణ ద్వారా ఆ రోజు నుంచి వారు వేదాధ్యయనం ప్రారంభం చేస్తారు. కనుక వారికి వినాయకుని యొక్క అనుగ్రహం చేత వారికి విద్యాబుద్ధులు లభించి వారి విద్యా వ్యవస్థ అనేటువంటిది కూడా నిర్విఘ్నంగా సాగాలనేటువంటి కారణం చేత శ్రావణ పౌర్ణమి రోజున యజుర్వేదులు, వినాయక చవితి రోజున సామవేదులు ఇలా ఉపాకర్మను ప్రారంభం చేసుకుని నూతన యజ్ఞోపవీత ధారణ చేసుకునేటువంటి సాంప్రదాయము మన వెనకటి నుంచి వస్తున్నటువంటిది అమ్మా. యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఎందుకు చేయాలి అన్నట్టు దానికి ఉన్నటువంటి రహస్యము ఇది. జంధ్యాల పౌర్ణమి గురించి చాలా చక్కగా వివరించారు శర్మ గారు. అయితే నరేష్ గారు, మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని మనం జంధ్యాల పౌర్ణమి, అలాగే హయగ్రీవ జయంతి అనే పర్వదినాలతో పాటు రాఖీ పౌర్ణమిగా కూడా జరుపుకుంటూ ఉంటాం. మరి ఈ రోజునే అసలు రాఖీ పౌర్ణమిని జరుపుకోవడానికి గల కారణం ఏంటంటారండి? యజ్ఞోపవీత ధారణ లాగానే రక్షాధారణ కూడా చేస్తాం, రక్షాబంధనం కూడా కట్టుకుంటాం కాబట్టి దీన్ని రాఖీ పౌర్ణమి అని, రక్షాబంధన్ అని, రేఖల పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తర భారతదేశంలో ప్రారంభమైంది ఈ రాఖీ పౌర్ణమి అనేటువంటిది. ఆ ఉత్తర భారతదేశంలో ప్రారంభమై ఇప్పుడు భారతదేశం అంతా వ్యాప్తి చెందింది. శర్మ గారు, అసలు ఈ జంధ్యాలు ఈ రోజు నుంచి మార్చుకోవడం అనే సంప్రదాయం అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందండి? జంధ్యాలు మార్చుకోవడం అనేటువంటిది వైదిక కాలం నుంచి ఉంది. వేదాధ్యయనం చేసుకునేటువంటి విద్యార్థులు గురుకులాలకు రావడం అనేటువంటి దగ్గర నుంచి మనకు ఈ యజ్ఞోపవీత ధారణ మార్చుకోవడం అనేటువంటిది మనకు వేదకాలం నుంచి కనబడుతుంది. ఎప్పుడైతే గురుకుల వ్యవస్థ ఏర్పడి ఉందో, ఎప్పటి నుంచి గురువుల వద్ద శిష్యులు వేదాధ్యయనం ప్రారంభం చేసి ఉన్నారు, గురుకులాలు ఎప్పటి నుంచి వృద్ధిలోకి వచ్చాయో అప్పటి నుంచి కూడా మనకు ఈ యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది కనబడుతుంది. రాముడు గురువుల దగ్గరికి వెళ్ళి చదువుకున్నాడు, అంతకుముందు ప్రహ్లాదుడు గురువుల దగ్గరకు వెళ్ళి చదువుకున్నాడు. ఇట్లా మనము మన పురాణాల్లో చూస్తే కనుక అనాది కాలం నుంచి, వేదకాలం నుంచి కూడా ఈ కలియుగం మాత్రమే కాదు, అంతకు ముందున్నటువంటి కృతత్రేత ద్వాపర యుగాలలో కృష్ణుడు చదువుకోలేదా? కృష్ణుడు చదువుకున్నాడు గురువు గారి దగ్గరకు వెళ్ళి. అట్లా ఈ గురుకుల వ్యవస్థ అనేటువంటిది మనకు అనాది నుంచి వస్తున్నటువంటిది. అప్పటి నుంచి విద్యార్థులు అనేటువంటి వాళ్ళందరూ గురువుల దగ్గరకు వెళ్ళి చదువుకోవడము, ఆ గురువులు విద్యార్థులను క్రమబద్ధీకరించి వారిని చక్కని సుశిక్షితులుగా, కేవలం వేద విద్య మాత్రమే కాదమ్మా, ఎవరైతే అస్త్రశస్త్ర విద్యలు నేర్చుకునేటువంటి వారు ఉంటారో వారందరూ కూడా క్షత్రువులైనటువంటి వారందరూ కూడా గురువుల దగ్గరకు వెళ్ళి ఆ గురుకుల పాఠశాలల్లో చేరే చదువుకునేటువంటి వారు. యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే లేదు, వైదిక విద్య అనేటువంటిది అటు క్షత్రియులకు, వైశ్యులకు కూడా నేర్పించడం అనేటువంటిది అనాదిగా ఉంది. వేద విద్య అనేటువంటిది బ్రాహ్మణుల సొత్తు మాత్రమే కాదు, వేద విద్య వైశ్యులు నేర్చుకునేటువంటి వారు, క్షత్రియులు నేర్చుకునేటువంటి వారు. అదే క్రమంలో ఇటు వేద విద్యతో పాటుగా అస్త్రశస్త్రాది ప్రయోగాలు కూడా నేర్చుకునేటువంటి వారు. కనుక ఈ విద్యా వ్యవస్థ అంతా కూడా గురుకులాల్లో ఉండేటువంటిది. గురువులు ఎక్కడెక్కడో ఉన్నటువంటి శిశువులందరినీ కూడా ఇక్కడికి తీసుకుని వచ్చి ఆ గురుకుల పాఠశాలలో నేర్పించేటువంటి వాడు. శ్రావణ పౌర్ణమి కంటే ముందుకు నుంచే మనకు చాతుర్మాస్య వ్రతాలు అనేటువంటివి ప్రారంభమయ్యేటువంటివి, ఆషాఢ మాసం నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభమైన నుంచి కూడా గురువులు వారు చాతుర్మాస్య వ్రత దీక్ష తీసుకుంటే గనక ఆ స్థానాన్ని వదిలి ఆ 4 నెలల పాటు ఇంకెక్కడికి వెళ్ళరు. కనుక ఈ 4 నెలలు కదలకుండా గురువులు అక్కడే ఉంటారు. కనుక ఈ 4 నెలలు చదువుకోవడానికి ఇంకెక్కువ ఉపయోగకరమైనటువంటి రోజులు. కనుక ఇది ఆ విధంగా వచ్చినటువంటిది. ఇది ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి వ్యవస్థ ఏమి కాదు, అనాది కాలంగా కృష్ణుడు, కృష్ణునికి పూర్వం రాముడు, రాముడికి పూర్వం ప్రహ్లాదుడు ఉన్నటువంటి కాలం నుంచి కూడా మనము ఈ వ్యవస్థను చూస్తూ ఉన్నామమ్మా. అప్పటి నుంచి ఉంది ఇది. అక్కేమో తమ్ముడికి రాఖీ కడుతుంది, మరి చెల్లెలేమో అన్నకి రాఖీ కడుతుంది. అసలు ఈ అనుబంధం అనేది అసలు దేనికి గుర్తంటారు? కేవలం అక్క తమ్ముడికే, చెల్లెలు అన్నకే ఈ రాఖీ అనేది కట్టాలంటారా? అసలు ఏ అనుబంధానికి గుర్తంటారు ఇది? రాఖీ అనేది కేవలము సోదరుడు సోదరీమణులకు సంబంధించింది మాత్రమే కాదు,
మొట్టమొదలు ఇంద శచీదేవి ఇంద్రుడికి కట్టింది రాఖీ. ఆ విధంగా వచ్చినటువంటి సాంప్రదాయము అసలు మన హైందవ సాంప్రదాయంలో ఏంటంటే మనం ఏది మొదలు పెట్టినా కూడా ముందు ఒక కంకణం అనేది కట్టుకుంటాం. ఏన బద్ధో బలిరాజా దానవేంద్రో మహాబలః తేనత్వాం అభిబద్నామి రక్షే మాచల మాచల అని చెప్తాం అన్నమాట. అంటే రక్షాబంధనము కేవలము ఒక ఒక భారతీయ ఐక్యతను చాటడానికి పరస్పరం హిందూ తురుగు ఇంతకు ముందుకున్నటువంటి ఏవైతే ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దండయాత్రలు చేసినప్పుడు రాజులు ముఖ్యంగా మహారాజులు ప్రజల్లో ఈ చైతన్యం తీసుకురావడానికి ఈ రాఖీలు కట్టడం జరిగింది. ఆ విధంగా ఇది కేవలం అన్నా చెల్లెల పండుగ కాదు, అందరి పండుగ ఇది. చాలా చక్కగా తెలియచేశారండి శర్మగారు. అయితే మీరు జంధ్యాలను బ్రహ్మచారి ఒక విధంగా, గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళు మరొక రకంగా మార్చుకోవాలి అని అన్నారు. ఈ జంధ్యాలను మార్చుకునేటప్పుడు ఎవరికి వాళ్ళు మార్చుకోవచ్చు అంటారా, లేకపోతే పురోహితుడి సమక్షంలో మార్చుకుంటే మంచిదంటారా? చక్కని ప్రశ్న అమ్మా, ఇది తెలుసుకోవాలి అందరూ కూడా. నూతన యజ్ఞోపవీత ధారణ చేయడం అనేటువంటిది మనం శ్రావణ పౌర్ణమి రోజున చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రేక్షకులు మీరు ఒకరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రావణ పౌర్ణమి రోజున యజ్ఞోపవీత ధారణ చేస్తూ ఉంటాం, సరే. మరి యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది శ్రావణ పౌర్ణమి రోజున మాత్రమే కాకుండా గ్రహణము సంభవించినటువంటి మరుసటి రోజున, అశౌచం తీరినటువంటి మరుసటి రోజున, ఇంట్లో ఆబ్దికం జరిగినటువంటి మరుసటి రోజున, ఇట్లాంటి రోజుల్లో యజ్ఞోపవీత ధారణ అనేటువంటిది ఎవరైతే ఈ అశౌచాల్లో ఉన్నారో లేదా గ్రహణాలు సంబంధించినటువంటి రోజుల్లో వీరందరూ అర్హులైనటువంటి వారందరూ మార్చుకోవాలి. అంటే బ్రహ్మచారులే కానివ్వండి, గృహస్థులే కానివ్వండి, వారు మార్చుకునేటువంటి సమయంలో పురోహితుడు తప్పనిసరియా అని మీరు అడిగినటువంటి ప్రశ్నకి, పురోహితుడు తప్పనిసరి మాత్రం కాదమ్మా. అయితే ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. పురోహితుడు తప్పనిసరి కాదు అని ఒక మాటల్లో కూడా చెప్పడం మంచిది కాదు. ఎందుకంటే పౌరోహిత్య వృత్తిలో ఉన్నటువంటి అర్చకుడు ఆయన యొక్క జీవనాధారమే ఇట్లా ఒక చోటికి వెళ్ళి మంత్రము చెప్పడం ద్వారా, వారి యొక్క కర్మలను ఆచరించడము, వాటిని పూర్తి చేయడం ద్వారా, వారు ఆ కర్మను పూర్తి చేసినందుకు గాను ఈ అర్చకుడికి కాస్త దక్షిణ ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఆ దక్షిణ ద్వారానే పాపము పౌరోహిత్యంలో ఉన్నటువంటి పురోహితుడు ఆయన యొక్క జీవనాధారం సాగేటువంటిది. ఎవరైతే అర్హులైనటువంటి వారు ఉన్నారో, ఎవరికైతే కాస్త స్తోమత కలిగినటువంటి వారు ఉన్నారో, వారు చక్కగా ఇంటికి పురోహితుడిని పిలుచుకొని ఆ పురోహితుడిని కూర్చోబెట్టుకొని వారి ద్వారా మీరు యజ్ఞోపవీత ధారణ చేయించుకుంటే కనుక ఆయన మీకు ఆచమనం దగ్గర నుంచి యజ్ఞోపవీత విసర్జనం వరకు కూడా చక్కగా మంత్రయుక్తంగా స్వరయుక్తంగా మీకు చక్కగా ఆచరింపజేస్తాడు. మీ దగ్గరలో కూర్చొని మీరు ఎక్కడ పొరపాటు చేయకుండా చూసుకుంటూ ఆయన మీ చేత యజ్ఞోపవీత ధారణ చేయిస్తాడు. మీ ఇంట్లో మీరు, మీ పిల్లవాడు, ఇంకా ఎవరుంటే వాళ్ళందరి చేత కూడా ఈ యజ్ఞోపవీత ధారణ చేస్తారు. దానికి మీరేదో ఆయన వచ్చినందుకు గౌరవంగా, ఆయనకు తక్కువ కాకుండా, ఆయనకు అవమానం కాకుండా ఆయనకు ఇవ్వాల్సినటువంటి దక్షిణ ఇస్తే ఇటు మీ కార్యక్రమము పూర్తి అవుతుంది, సవ్యంగా పూర్తి అవుతుంది, లోటు జరగకుండా. ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ఆ రోజున మీరు దాటవేసినటువంటి వారు కూడా, ఆయనను పోషించినటువంటి వారు కూడా అవుతారు కనుక అందరూ యజ్ఞ అందరూ పురోహితుడు లేకుండా చేసుకోవాలని కాదు, ఎవరికైతే అర్హత ఉండి ఎవరైతే స్థితి కలిగి ఉందో వాళ్ళు పురోహితుడితో చేయించుకోవడం శ్రేయస్కరం. అవకాశం లేనటువంటి వారు మిగతా అందరూ కూడా ఎవరికి వారు యజ్ఞోపవీత ధారణ చేసుకోవచ్చు. అయితే యజ్ఞోపవీత ధారణ మాకు మేము స్వయంగా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి కాస్త నాలెడ్జ్ అనేటువంటిది అవసరం అమ్మా. ఎందుకంటే అందులో మంత్రయుక్తంగా చెప్పబడి ఉంటుందన్నమాట. మీకు ఏ మంత్రమూ రాకుండా మాకు అనవసరంగా ఒక అర్చకుడికి, ఒక బ్రాహ్మడికి, ఒక పురోహితుడికి మేము దక్షిణ అనవసరంగా పెట్టాలనేటువంటి ఆలోచనతోటి రాకపోయినా, ఏ మంత్ర జ్ఞానము లేకపోయినా, ఏ స్వర జ్ఞానము లేకపోయినా గానీ మేము మాకు మేము చేసుకుంటామని చెప్పేసి మీరు పుస్తకం పట్టుకొని, ఈ మధ్య వాట్సాప్ లో ప్రతిదీ వచ్చేస్తుంది కనుక అలా వాట్సాప్ లో చూసుకుంటూ యజ్ఞోపవీతం, పరమం, అపవిత్రం, ప్రజాపతి, అత్సహజం ఇట్లా చెప్పారని అనుకోండి, ఈ మంత్రంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మూడు ముక్కల్లో 30 రకాల దోషాలు ఉన్నాయి. ఇలా దోషాలతో కనుక మీరు చేసుకుంటే అది శ్రేయస్కరం కాదు. కానీ మీకు దాని మీద కాస్త అవగాహన ఉండాలి, మంత్ర జ్ఞానము ఉండాలి, స్వర జ్ఞానము ఉండాలి. ఉన్నటువంటి వారైతే కనుక ఎవరికి వారు చేసుకోవచ్చు. కానీ ఏమాత్రము కూడా అవగాహన లేకుండా
మాకు మేమే చేసుకుంటామో పురోహితుడికి దక్షిణ అనవసరంగా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో చేసుకుంటే అది చాలా పాపకరం అవుతుంది. కనుక మీకు మీరు చేసుకోవాలి అని అనుకుంటే మీకు ఆ జ్ఞానం ఉండాలి. లేదా ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది చేసుకుంటున్నారు, జూమ్ ద్వారా చాలామంది. మేమైతే విదేశాల్లో ఉండేటువంటి వాళ్లకు జూమ్లో ద్వారా మేము చక్కగా చేయిస్తూ ఉంటాము. మిమ్మల్ని సంప్రదించమని నేను ఇండైరెక్ట్గా చెప్పట్లేదు, కానీ ఈ అవకాశం ఉంది గనక ఇట్లా మీరు ఒక పురోహితుడికి అవకాశం కలిగించినటువంటి వారు అవుతారు, సక్రమంగా జరుగుతుందమ్మా. ఏనండి, నిజంగానే చాలా మందికి అనుమానం అనేది ఉంటూ ఉంటుంది, చక్కని విషయం తెలియజేశారు. మరొక విషయం కూడా చెప్తానమ్మా, అంటే అవగాహన లేకుండా ఈ మధ్య వాట్సాప్ లో సాంకేతిక మాధ్యమం ద్వారా వస్తుంది గనక యజ్ఞోపవీతమే కాదు, వరలక్ష్మి వ్రతము చేసేసుకుంటూ ఉన్నారు, సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటూ ఉన్నారు, వైభవలక్ష్మి వ్రతము చేసుకుంటున్నారు. నన్న ఆ మధ్య ఒక ఆవిడ అయితే టేప్ రికార్డర్ ఉన్నటువంటి కాలంలో నేను విషయం చెప్తున్నాను, ఆవిడ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటూ మధ్యలో వచ్చి మా ఇంటికి వచ్చి, ఏమండి శర్మ గారు మూడవ కథ నుంచి చెప్పడానికి వస్తారా అన్నది. మరి మూడవ కథ వరకు ఏమైందమ్మా అంటే టేప్ రికార్డర్ లో క్యాసెట్ చుట్టుకుపోయిందండి అంటుంది ఆవిడ. అంటే ఎవరికి అయితే శక్తి ఉందో అట్లాంటి వారు ఇటువంటి వాటి మీద ఆధారపడకుండా ఉండాలమ్మా. ఇటువంటి మీకు అవగాహన కోసం మాత్రమే ఈ మాధ్యమాల ద్వారా ఏర్పాటు చేశారు, కానీ వాటి ద్వారా మీరు కార్యక్రమాన్ని వెళ్ళదీసుకుండా మాత్రం కాదు. పురోహితుడు వీటి ద్వారానే ఆయన జీవనం సాగుతుంది. మీరు చక్కగా ఆలోచించాలి, పురోహితుడు బ్రతకాలి అని అంటే మీరు ఇట్లాంటి షార్ట్ కట్ మెథడ్ల ద్వారా మా పురోహితుల యొక్క పుట్టకుట్టడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. ఏ వ్రతమే కానివ్వండి, శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళగౌరి వ్రతమే కానివ్వండి, వరలక్ష్మి వ్రతమే కానివ్వండి, సత్యనారాయణ స్వామి వ్రతమే కానివ్వండి, యజ్ఞోపవీత ధారణే కానివ్వండి, పురోహితుడితో చేయించుకోవడం అనేటువంటిది శ్రేయ. అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూసుకుంటే గనక రాఖీలు రకరకాలుగా వస్తున్నాయి మార్కెట్లలో, అవే ఎక్కువ వాడుతున్నారు. అసలు రాఖీ అంటే ఏమిటి, దాన్ని ఎలా కట్టుకోవాలి, ఏమన్నా మంత్రం చెప్తూ కట్టుకోవాలా, ఇలాంటి విషయాలు చాలా మందికి తెలియదు ఇప్పటి కాలంలో. మరి అసలు రాఖీ అంటే ఎలా ఉండాలంటారు, ఎలా కట్టుకోవాలంటారు, దాని విధి విధానాల గురించి తెలియచేయండి నరేష్ గారు. ఇది అందరు తెలుసుకోవాలండి, ఎందుకంటే రాఖీ అనగానే రంగురంగులది తీసుకొచ్చేసి ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి కడుతున్నారు. రాఖీ రక్షాబంధనం ఎలా కట్టుకోవాలి అంటే తెల్ల ఆవాలు అక్షతలు రెండు కూడా ఒక పట్టు వస్త్రంలో కట్టి దానికి దారం కట్టి అది అపరాహ్న సమయంలో అంటే మధ్యాహ్నం 12 ఆ ప్రాంతంలో ఇంటి మధ్యలో ఒక పీటను ఏర్పరచుకొని ఆ పీట మీద ఈ రాఖీ పెట్టి దానికి పురోహితుడితో షోడశోపచారాలతో పూజ చేయించి ఇంతకుముందుకు నేను చెప్పాను, ఏనబద్ధో బలిరాజ దానవేంద్రో మహాబలహ తేనత్వాం అభిబద్నామి రక్షేమాచల మాచల అని చెప్పుకుంటూ ఆ రాఖీ రక్షాబంధనం కట్టుకోవాలి. అది మీరు సోదరుతో కట్టించుకుంటారా, పురోహితుడితో కట్టించుకుంటారా, అది మీ ఇష్టం, కానీ ఈ విధంగానే రాఖీ కట్టుకోవాలి. వారు చెప్పింది ముమ్మాటికి సత్యమమ్మ. ఈ కాలంలో రాఖీలు అనేటువంటివి చాలా ఫ్యాషన్ అయిపోయాయి. అవునండి, డోరేమోన్ రాఖీలు ఎంత ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నామా, ఎంత కాస్ట్ గ్రాండ్ గా కొంటున్నామా అని చూస్తున్నామైనటువంటి ఆకృతులు మన హిందూల పండుగల్లోనే ఈ దరిద్రాలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇది చాలా విచారకరమైనటువంటి అంశం అమ్మ. దీని మీద పెద్దలు, ఆధ్యాత్మిక సంఘాల వారు, ప్రవచనాలు చేసేటువంటి వారు, పీఠాధిపతులు, మఠాధిపతులు స్పందించాలి. ఎందుకంటే మన పండుగలు అజ్ఞానంతో చాలా మంది ఫ్యాషన్ పేరిట పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులు వీటిని పట్టించుకోవడం లేదు. తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుందమ్మా. పిల్లలు ఇట్లా ఎట్లా పడితే అట్లా చేయకూడదు అనేటువంటిది. మనం ఇప్పుడు రాఖీల్లో విచిత్రమైనటువంటి ఆకృతిలో ఉన్నటువంటి రాఖీలు ఉంటాయి. అవి ఎందుకో తెలియదు. అది రాఖీ అని అనడానికి కూడా మనస్కరించదు. అట్లాంటివి తల్లిదండ్రులు ప్రోత్సహించకూడదు. అదే విధంగా వినాయక చవితి వస్తే భయం వేస్తుంది బయటకు వెళ్ళాలంటే. వినాయకుడి ప్రతిమ చోట స్పైడర్ మ్యాన్ కనబడుతుంటాడు, బాహుబలి కనబడుతుంటాడు, మరొకడు కనబడుతుంటాడు. వాడు వినాయకుడా ఇంకొకడా అనేటువంటిది అర్థం కాదు. కనుక తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా ఉంటుంది. వారు చెప్పినటువంటి విధంగా రాఖీని వారు పట్టు వస్త్రంలో పెట్టుకోవాలని చెప్పారు. పట్టు వస్త్రం కలిగినటువంటి వారు పట్టు వస్త్రంలో పెట్టాలి. పట్టు వస్త్రం లేకపోతే ఏదైనా కొత్త వస్త్రం చిన్నగా కట్ చేసుకొని దాన్ని కత్తిరించి ఎక్కడైతే ఈశాన్య భాగం కానీ గృహ మధ్యంలో కానీ ఆవుపేడతో అలకాలి. ఆవుపేడతో అలికి దానిపైన బియ్యం పిండితోటి అష్టదళ పద్మం వేయాలి. ఆ అష్టదళ పద్మం మధ్యలో పసుపు కుంకుమ అక్షంతలను పెట్టాలి. దాని మీద ఒక భద్రపీఠ అనేటువంటిది ఏర్పరచు. భద్రపీఠ అంటే ఎక్కడ దొరుకుతుంది శర్మ గారిని మళ్ళీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇంట్లో ఉన్నటువంటి ఒక పీఠ, నాలుగు కాళ్ళు ఉన్నటువంటి ఒక పీఠ, దాని మీద పెట్టి ఆ భద్రపీఠ పైన ఒక పళ్ళెంలో బియ్యం పెట్టి ఆ బియ్యం పైన మళ్ళీ అష్టదళ పద్మము కుంకుమతో కానీ పసుపుతో కానీ రాసి ఆ మధ్యలో అష్టదళ పద్మం మధ్యలో ఈ పట్టు వస్త్రమును పెట్టి
ఈ పట్టు వస్త్రంలో నరేష్ కులకర్ణి గారు చెప్పినట్టుగా తెల్ల ఆవాలు అక్షతలు నవరత్నాలు ఇవి నవరత్నాలు ఉంటే పెట్టడం లేకపోతే లేదు తెల్ల ఆవాలు అక్షతలు అందులో ఆ పట్టు వస్త్రంలో గాని నూతన వస్త్రంలో గాని పెట్టి దాన్ని చక్కగా పూజించాలి దాన్ని దారం తోటి కట్టి నాలుగు మడతలు చేసి ఆ మడతల నుంచి ఊడిపోకుండా దారం తోటి కట్టేసి దాన్ని చక్కగా పూజ చేయాలి పూజ చేసిన తర్వాత ఆ దాన్ని పోటలి అని అంటారన్నమాట పోటలి అంటే పొట్లం అని ఇప్పుడు మనం అంటాం కదా అది పోటలి అనేటువంటిది అన్నమాట అట్లా ఇంట్లో ఎంత మంది కట్టుకునేటువంటి వాళ్ళు ఉంటే అలా అంతమంది ఈ రాఖీని ఆ విధంగా ఏర్పాటు చేసి వాటిని పూజించి పురోహితుడిని పిలిచి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఇంటి పురోహితుడు ఉండాలి ప్రతి ఒక్కరింటికి ఒక డాక్టరు ఇంటి డాక్టరు ఫ్యామిలీ డాక్టర్ అండి అని చెప్తారు సార్ అట్లా ఫ్యామిలీ డాక్టరు ఫ్యామిలీ అడ్వకేట్ లాగానే ఒక ఫ్యామిలీ పురోహితుడు అనేటువంటి వాడు ఉండాలి వాడు మీ క్షేమం కోరుకునేటువంటి వాడు కనుక ఆ పురోహితుడిని పిలుచుకొని ఆయన చేత ఈ పూజను చక్కగా చేయించి ఆయన చేతనే కట్టించుకునేటువంటి సాంప్రదాయం వెనకటి నుంచి ఉంది ఈ మధ్యలో ఆ సోదరీ మనులు మాత్రమే కట్టడం అనేటువంటిది మనం ఆచారంలో చూస్తూ ఉన్నాం సరే ఆ విధంగా మైత్రి పెరగడం అన్నా చెల్లెళ్ళ మధ్య అక్క తమ్ముళ్ళ మధ్య వీరి మధ్యలో గ్యాప్ అనేటువంటిది రాకుండా మళ్ళీ మన పెద్దలు ఏర్పాటు చేశారు ఇప్పుడంటేనమ్మా మనకు ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది టెక్నాలజీ పెరిగిపోయింది ఎవరు ఎక్కడ ఉన్నా గానీ చూసుకోవడం అనేటువంటిది సెకండ్లలో జరిగిపోయేటువంటిది వెళ్దామనుకుంటే కనుక గంటల్లో వెళ్ళిపోయేటువంటిది వెనకటి కాలంలో ఇటువంటిది సాంకేతిక పరిస్థితి లేదు కనుక అప్పుడు ఉన్నటువంటి కాలం అంతా కూడా ఒక ఇంటి ఆడపిల్లను ఎక్కడో ఉన్నటువంటి వారికి ఇస్తే గనక మళ్ళీ వాళ్ళని చూడాలంటే ఎంతో కాలం పట్టేటువంటిది అందుకే మన తెలంగాణ సాంప్రదాయంలో ఏం చేస్తారంటే మా దగ్గర ప్రతి 5 ఏళ్ల లోపు ఆడబిడ్డను ఇంటికి పిలుచుకొని వచ్చి ఒడిబియ్యం పోసేటువంటి వారు అనమాట ఈ నెపంతో ఆడపిల్లను మళ్ళీ దగ్గరకు తీసుకోవడం అన్నమాట అంటే వెనకటి కాలంలో సంబంధాలు ఎలా ఉండేవంటే 5 ఏళ్ళు ఒక ఇంటి సభ్యుడు లేదా సభ్యురాలు ఆ ఇంటి సభ్యులతో 5 ఏళ్ళు గనక చూసుకోకుండా మాట్లాడకుండా ఉంటే గనక వీరి మధ్య కమ్యూనికేషన్ అనేటువంటిది లేకుండా పోతే కనుక వీరికి వారికి సంబంధాలు తెగిపోయినట్టే అనేటువంటి సాంప్రదాయం ఉండేటువంటిది కనుక ఆ భయంతో 5 ఏళ్ల లోపల మళ్ళీ ఆడపడుచులను పిలుచుకొని ఉత్సవం లాగా ఒడిబియ్యం పోసుకునేటువంటి వారు కనుక ఈ విధంగా ఒడిబియ్యం పేరిట ఆ అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడము రాఖీల పేరిట అన్నా చెల్లెళ్ళు కలుసుకోవడము భగిని హస్త భోజనం అనేది మనము కార్తీక శుద్ధ విధియ రోజున చేస్తాం భగిని అక్క దగ్గర వెళ్ళి అక్క చెల్లెల దగ్గర వెళ్ళి అన్నదమ్ములు తినడం అనేటువంటిది ఏర్పాటు చేశారు ఈ విధంగా ఆ సోదరి సోదరుని మన సోదరి మండల మధ్య వారి మధ్య దూరం అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి వారి మధ్య ప్రేమ అనేటువంటిది పెరగాలి అనేటువంటి కారణం చేత మన పండుగల్లో ఈ విధమైనటువంటివి ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఆ విధంగా ఆడపిల్లలు కట్టడం అనేటువంటిది ఆచారం ఏర్పడి ఉంటుంది కానీ రక్షాబంధనం ఏ విధంగా కట్టుకోవాలి అని నరేష్ కులకర్ణి గారు చెప్పినట్టుగా గనక మనం ఆచరించాలి మనమందరం కూడా మనం రోడ్లపైన ఇప్పుడు మార్కెట్లలో చూస్తున్నటువంటి రాఖీలు ఏవి కూడా సక్రమమైనటువంటివి కావు ఆ చెల్లి తన అన్న తన సోదరికి రాఖీ కడుతూ నువ్వు బాగుండాలి నువ్వు బాగుంటే మేం బాగుంటామని కడుతుందమ్మా అంతే కదా ఆడపిల్లని ఇంటికి వేస్తే గనక ఆమె బాగోగులు కోరుకునేటువంటి వాడు ఈ అన్నదమ్ముడే అందుకే మా తెలంగాణలో ఒక మాట అంటారన్నమాట బావమరిది అంటే బ్రతుకు కోరేటువంటి వాడు అని అంటారు కనుక ఆ ఈ బావమరిది ఆ అక్క బావల బ్రతుకు బాగుండాలని కోరుకునేటువంటి వాడు కనుక అన్న నువ్వు బాగుంటే నేను బాగుంటాను కనుక నువ్వు బాగుండాలన్నా నువ్వు వృద్ధులోకి రావాలన్నా అని ఆ విధంగా రక్షాబంధనం కట్టడం అనేటువంటి సాంప్రదాయము అట్లా వచ్చిందమ్మా నరేష్ గారు ఇలా రాఖీ అంటే ఒక వస్త్రంలో తెల్ల ఆవాలు అక్షతలు నవరత్నాలు ఇవన్నీ కలిపేసి మూట కట్టేసి ఒక దారం కట్టేసి అదే రాఖీ లాగా కట్టాలి అని చెప్పేసి అదే మన సంప్రదాయం అని చెప్పేసి చెప్పుకొచ్చారు అయితే మరి ఈ రాఖీ పండుగ రోజున ఏదైనా పర్టికులర్గా ఒక దేవతను ఆరాధన చేయాలి అనే ఏమైనా సంప్రదాయం ఉందా అండి మనిషి పుట్టినాక 3 రుణాలు తప్పకుండా తీర్చుకోవాలండి దైవ రుణం ఋషి రుణం పితృ రుణం ఏ పండుగ అయినా సరే ప్రత్యేకించి ఈ పండక్కి ఈ దేవుడికి పూజ చేయాలని నేను చెప్పలేను కానీ ఋషి తర్పణం తప్పకుండా ఆచరించాలి దేవతా పూజ తప్పకుండా చేయాలి పితృతర్పణం ఈరోజు తప్పకుండా ఆచరించాలి శ్రావణ పౌర్ణమి రోజు ఋషి తర్పణాలు ఖచ్చితంగా ఆచరించాలి మీ ఇంటి పురోహితులు పిలిపించుకొని ఋషి తర్పణం చేయించుకుంటారా మీకు తెలిస్తే మీరే ఋషి తర్పణం చేసుకోవచ్చు తర్వాత దేవుడికి తప్పకుండా రోజు పూజ చేసుకోవాలి అదేవిధంగా పితృతర్పణం కూడా ప్రత్యేకించి చేసుకోవాలి చాలా చక్కగా తెలియచేశారు అంటే ప్రతి పండుగ రోజును కూడా మనం దేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాము ఈ పితృకార్యాలు అనేవి పర్టికులర్గా కొన్ని
మహాలయ పక్షాలని అమావాస్య రోజునే చేస్తూ ఉంటాము. అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు అనుకుంటా, చాలా చక్కని విషయం తెలియజేశారండి. మరి శర్మ గారు, ఈ రాఖీ పండుగ గురించి మన పురాణ కథల్లో పురాణాలకు సంబంధించి ఏమైనా కథలు ఉన్నాయండి, వాటి గురించి తెలియజేయగలరా? రాఖీ పౌర్ణమికి సంబంధించిన కథ మనకు పురాణాల్లో ఒకటి గోచరమవుతూ ఉంది. వెనకటి కాలంలో ధర్మరాజుకు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు రాఖీ యొక్క విశిష్టతను చెప్పినటువంటి కథ మనకు కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్తాడనమాట, ఓ ధర్మరాజా, శ్రావణ పౌర్ణమి రోజున ఎవరైతే రక్షాబంధనమును చేపడతారు, రక్షాబంధనం చేసుకుంటారు, వారికి విజయం ప్రాప్తిస్తుంది అని ధర్మరాజుకు చెప్తాడు. ధర్మరాజు అంటాడు, కృష్ణ పరమాత్మ, ఈ శ్రావణ పౌర్ణమి రోజున మీరు చెప్పినటువంటి రక్షాబంధనం అనేటువంటిది గతంలో ఎవరైనా ఆచరించారా? అంటే గతంలో ఉంటేనే కదా ముందుకు చెప్పేటువంటిది. కనుక ధర్మరాజు అడుగుతాడు, మరి ఎవరైనా చేశారా అంటే, అప్పుడు ధర్మరాజుకు సాక్షాత్ కృష్ణ పరమాత్ముడు చెప్తాడనమాట, శచీదేవి ఈ రక్షాబంధనమును ఇంద్రునికి కట్టినటువంటి కథ ఉంది అని చెప్తాడు. మనము వెనకటి కాలంలో మన పురాణాల్లో ఎక్కడ కథలు చూసుకున్నా గానీ రాక్షసులు దేవతల పైన యుద్ధం చేయడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. ఇప్పుడు దశావతారాలు అన్ని కూడా దాదాపు రాక్షసులు ఏదో విధంగా సంహరించడం కోసం అవతారం అనేటువంటిది జరిగింది. రాక్షసులు ఎంతో కాలం కష్టపడి తపస్సు చేయడము, తపస్సు చేసిన తర్వాత బ్రహ్మదేవుడో పరమేశ్వరుడో ప్రత్యక్షం కావడము, వీరు మరణం లేకుండా వరాన్ని ప్రసాదించునడము, అది తప్ప ఇంకొకటి అడుగు ఆ ఒక్కటి అడగకు అని అనడము, తర్వాత వీరు విచిత్రమైనటువంటి కోరికలు కోరుకోవడము, అట్లా మాకింకా సాటి లేదు, మమ్మల్ని ఎవరు చంపలేరు అన్నటువంటి ఆ గర్వంతో వీరు దేవతలను హింసించడము, మనుష్యులను హింసించడము అనేటువంటిది చేసేటువంటి వారు. చాలా చిన్న ఒక లాజిక్ ఇక్కడ ఉంటుంది అమ్మా, అది చెప్పుకోలేని చెప్పండి. ఇప్పుడు ఎంతో కష్టపడి రాక్షసులు తపస్సు చేస్తారు, భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ప్రత్యక్షం అయిన తర్వాత మరణం లేకుండా వరం కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హిరణ్యకశిపుడు పగలు జావద్దు, రాత్రి జావద్దు, ఇంటా జావద్దు, బయట జావద్దు, కింద జావద్దు, మీద జావద్దు, అస్త్రంతో జావద్దు, శస్త్రంతో జావద్దు, నరుల చేత జావద్దు, వారంలో చేత జావద్దు, క్రిమికీటకలతో జావద్దు, ఇట్లా ఎన్ని రకాల కోరికలు కోరుకున్నాడు. అయినా నరసింహస్వామి అవతరించాడు వాటికన్నిటికీ భిన్నంగా. అయితే రాక్షసులు అంత కష్టపడి తపస్సు చేసుకున్న తర్వాత ఏం చేసినా మరణం తప్పదు, మా పూర్వీకులు అందరూ రాక్షసులు అందరూ కూడా శ్రీహరి చేతిలో చచ్చారనేటువంటి ఒక ఆలోచన తీసుకుని వచ్చి భగవంతుడు వారికి మరణం ఈ విధంగా కాకుండా నువ్వు ఈ విధంగా అనివార్యమరా నాయన, ఇప్పుడు పుట్టిన ప్రతి ప్రాణి చావాల్సిందే, అది తప్ప ఇంకేదైనా కోరుకోండి అంటే, ఇప్పుడు హిరణ్యకశిపుడు ఇట్లా చావద్దు అట్లా చావద్దు అని కోరుకున్నప్పుడు ఎవరిని హింసించకుండా పోతే నరసింహావసారమే వచ్చేటువంటిది కాదుగా. అవునండి, ప్రహ్లాదుని హింసించడము, ఇతరు దేవతా పూజలు జరగకుండా చేయడము, మనుష్యాదులను అందరినీ హింసించడం వలనే హిరణ్యకశిపుని బాధలు పేట్రేగిపోవడం కారణం చేత ప్రహ్లాదుని రక్షించడం కోసము దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థమయ్యి ఆ నరసింహస్వామి స్తంభావిర్భావం అయ్యాడు. కానీ హిరణ్యకశిపుడే గనక సక్రమంగా ఉండి శ్రీహరి చింతన చేసుకుంటూ ఉంటే నరసింహస్వామి అవతారం జరిగేదా కదా? కనుక అక్కడ జ్ఞానం అనేటువంటిది ప్రధానం. రాక్షసులందరూ కూడా అజ్ఞానంతో ఎప్పుడు కూడా ఆ అజ్ఞానంతో మాకు ఇంకా మమ్మల్ని చంపేటువంటి వారే ఎవరో లేరు అన్నటువంటి ఆ అజ్ఞానంతో ఎప్పుడు ఇంద్ర పదవి కోసం ఆశపడేటువంటి వారు. ఇంద్ర పదవి కోసం ఎందుకు ఆశపడేటువంటి వారు అని అంటే, అది మిగతా అన్ని గణాలను రూల్ చేసేటువంటి స్థానం అన్నమాట. అంటే మిగతా మనకు దిక్పాలకులు అందరూ ఉన్నారు, ఆగ్నేయానికి అగ్నేయ అధిపతి, దక్షిణానికి యముడు అధిపతి, నైరుతికి నిరుతి అధిపతి, పశ్చిమానికి వరుణుడు అధిపతి, వాయువ్యానికి వాయువు అధిపతి, ఉత్తరానికి కుబేరుడు అధిపతి, ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి. ఇట్లా 8 దిక్కులకు 8 దిక్పాలకులు ఉన్నారు, అందులో తూర్పు భాగానికి ఇంద్రుడు అధిపతి. అయితే ఇంద్ర పదవిలో ఉన్నటువంటి వాడు చెబితే మిగతా దిక్కుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలన్నమాట. కేవలము గణాలు మాత్రమే కాకుండా మిగతా దేవతా గణాలందరూ కూడా ఇంద్రుడు వాళ్ళందరికీ రాజు గనక, ఇంద్రుడు ఎవరి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు, త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అవసరం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈయన క్లిష్ట సమయాల్లో సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, అప్పుడు ఒక హెల్ప్ కోసం అనేటువంటిది ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ కావాలనేటువంటి కారణంతో అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి ఇంద్రుడు వెళ్ళేటువంటి వాడు. అలాంటి ప్రాబ్లం క్రియేట్ అయ్యేంత వరకు కూడా ఇంద్రుడి రూలింగ్ అన్నమాట. కనుక ఇంద్ర పదవి ఎంత గొప్పది కదా, కనుక రాక్షసులందరూ కూడా ఆ ఇంద్ర పదవి కోసం ఆశపడేటువంటి వారు.
అట్లా ఇంద్రునితో యుద్ధం చేసేటువంటి వారు ప్రతి ఒక్కరు. అట్లా పూర్వకాలంలో దేవాసుర యుద్ధం అనేటువంటిది జరుగుతూ ఉండగా రాక్షసుల యొక్క ఈ బలానికి పాపము ఇంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఇంద్రుని యొక్క బలము రాక్షసులతోటి సరిపోలేదు, సరిపోలేక ఓడిపోయేటువంటి స్థితికి వచ్చాడు. పారిపోయాడు, పారిపోయి దాక్కున్నాడు. ఎక్కడ దాక్కున్నా రాక్షసులు పట్టుకొని చంపేద్దామన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాభిష్టు మహేశ్వరుని మొరబెట్టుకున్నాడు, ఎవరి నుండి ఏమీ కాలేదన్నమాట పాపం. అప్పుడు శచీదేవి, ఇంద్రుని యొక్క భార్య అనమాట శచీదేవి, ఆమె స్వామి నేను ఈశ్వరుణ్ణి ఆరాధించి నీకు ఈ రోజున ఒక రక్ష కడతాను, ఆ రక్ష నీ చేతికి ఉన్నంత కాలము నువ్వు అసురుల పైన విజయాన్ని సాధిస్తావు అని ఒక ధైర్యాన్ని ఇచ్చింది. ఇచ్చి ఇప్పుడు నరేష్ కులకర్ణి గారు చెప్పినట్టుగానే ఒక రక్షను ఆ శచీదేవి ఏర్పాటు చేసి దాన్ని చక్కగా పూజించి ఆ రక్షను ఇంద్రుడికి కట్టింది. దాన్ని రక్ష అన్నటువంటి పేరుతో చెప్పారు. ఎందుకు? అది రక్షించేటువంటిది కనుక అప్పుడు ఇంద్రుడికి ఈ రక్ష కట్టుకోవడం వలన 1000 ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. అంటే ఆల్రెడీ ఇంద్రుడు ఎంతో బలవంతుడైనటువంటి వాడే, కానీ రాక్షసుల బలం ముందు తన బలం సరిపోదేమో అనేటువంటి ఆత్మన్యూనతతోటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లోకి లోనైపోయి ఇక నేను ఓడిపోతాను అన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోవడం వలన, అంటే నెగటివ్ థింకింగ్ వలన మనిషి ఓడిపోయే ప్రమాదంలోనే ఉంటాడు. అందుకే నెగటివ్ థింకింగ్ ఎప్పుడు చేయకూడదు అని అంటారు. కనుక ఎప్పుడైతే శచీదేవి ఈ విధమైనటువంటి రక్షాబంధనం చేసిందో అప్పుడు ఇంద్రుని లోపల అధికమైనటువంటి ఉత్సాహం వచ్చిందట. ఆల్రెడీ ఉందమ్మా ఆయనకు ఉత్సాహం లేక కాదు, కానీ ఇక్కడ ఈ రక్షాబంధం కట్టేసరికి ఇది నన్ను కాపాడుతుంది అనేటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఆయన లోపల వచ్చింది. మీరు ఒక సినిమాలో కొబ్బరి బోండం అనేటువంటి ఒక సినిమా ఉంది, అందులో హీరో ఈ ఆయన లోపల బలం చాలా ఉంటుంది. ఆయన మాస్టర్ ఒక ప్రొఫెసర్ ఒక కాయిన్ ఇస్తాడు, ఆ కాయిన్ నీ లోపల ఉన్నంత వరకు నేను ఎవరు ఏం చేయరా అని అంటే కాయిన్ పెట్టుకొని అందరినీ గెలుస్తూ ఉంటాడు. ఒకసారి కాయిన్ పోతుంది, పోతే ప్రొఫెసర్ అడుగుతాడు నాకు ఇంకో కాయిన్ కావాలంటే దాంట్లో ఏం లేదురా నాయన, ఆ కాయిన్లో నీ లోపలే ఉంది, అది ఉట్టుగా నీకు బలం కోసమే నేను ఇచ్చానంటే అప్పుడు ఓహో అంతా బలం నా లోపలే ఉందా అని చెప్పేసి అప్పుడు రియలైజ్ అవుతాడు. అట్లా ఈ కంకణం కట్టడం ద్వారా ఇంద్రుడు మరింత బలోత్సాహవంతుడైపోయి ఈ అసురులందరినీ కూడా గెలుస్తాడు అన్నమాట. అట్లా శచీదేవి కట్టినటువంటి రక్షాబంధనము ఈ విధంగా అతన్ని విజయవంతం చేసింది అని ధర్మరాజు కృష్ణ పరమాత్ముడు చెప్తాడు. ధర్మరాజు చేత, పాండవుల చేత కృష్ణ పరమాత్ముడు కూడా శ్రావణ పౌర్ణమి రోజున ఈ రక్షాబంధన వ్రతం అనేటువంటిది ఆచరింపజేస్తాడు. కనుక ఆ విధంగా అక్కడ నుంచి మనకు ఈ రక్షాబంధనం అనేటువంటిది వచ్చింది. రక్షాబంధనం ఎట్లా కట్టుకోవాలి ఆ రోజున, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను ఈ రక్షాబంధనము పురోహితుడు కట్టేటువంటి వాడు, భార్య కట్టేటువంటిది. శచీదేవి ఇంద్రుని భార్య, ఇంద్రుడికి ఇంద్రుని భార్యనే కట్టింది. ఇక్కడ భార్యలు కట్టకూడదు, అక్క చెల్లెలే కట్టాలనేటువంటి నియమం లేదు, కానీ ఎందుకు వచ్చింది అనేటువంటి కారణం చెప్పాను. వీళ్ళ మధ్యలో ఎక్కువ గ్యాప్ అనేటువంటిది ఉండకూడదు అనేటువంటి కారణం చేత ఈ పండుగను కూడా అన్నా చెల్లెలకు అక్క తమ్ముళ్లకు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ రక్షాబంధనం ఎట్లా కట్టాలి? ఆ రోజున చక్కగా తలస్నానము పురుషులందరూ కూడా చేయాలి. తలస్నానం చేసుకొని మంచి కొత్త వస్త్రాలు కానీ ఉతికినటువంటి వస్త్రాలు కానీ కట్టుకొని వచ్చిన తర్వాత ఈ ఆడపిల్లలు వాళ్ళ అన్నలకు కుర్చీలు కానీ పీటలు కానీ వేసి వాళ్ళని తూర్పుముఖంగా కూర్చోబెట్టాలి. తూర్పుముఖంగా కూర్చున్నటువంటి తమ సోదరులకు తిలకాన్ని పెట్టాలి. చక్కగా తిలకాన్ని పెట్టి ఇప్పుడు చెప్పినటువంటి విధంగా మాత్రమే ఒక పట్టు వస్త్రంలో తెల్ల ఆవాలు అక్షతలు పెట్టినటువంటి ఒక పదార్థాన్ని పూజింపబడినటువంటి ఆ పదార్థాన్ని దారంతో కట్టి ఆ దారంతో కట్టబడినటువంటి ఆ రక్షాబంధనాన్ని సిద్ధం చేసి అది తమ అన్నలకు తమ తమ్ముళ్లకు కుడి చేతికి ఏన బద్ధో బలీరాజ దానవేంద్రో మహాబల తేనత్వామభిబధ్నామి రక్షే మాచల మాచల అనేటువంటి మంత్రం చెప్పుకుంటూ కట్టాలి. ఇలా ఆ అక్క చెల్లెళ్ళు తప్పకుండా తమ సోదరులకు ఈ విధంగా కడితే కట్టిన తర్వాత నోరు తీపి చేసిన తర్వాత ఆ అన్నాదమ్ముళ్లకు మంగళహారతి ఇవ్వాలి. ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత కట్టినటువంటి వాళ్ళు ఆ అన్నలకు కట్టారనుకోండి, అన్నలకు గడితే గనక అక్షతలు వాళ్ళతోటి వేయించుకోవాలి, వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకొని. తమ్ముళ్ళకి గడితే గనక ఆ తమ్ముళ్ళు ఈ అక్కలకి కాళ్ళకి నమస్కారం చేసి అక్కల చేత అక్షతలు వేయించుకోవాలి.
ఈ విధంగా రక్షాబంధనం అనేటువంటిది కట్టుకోవడం అనేటువంటిది ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ ఆ అన్నదమ్ములందరూ కూడా అక్క చెల్లెలకు ఒక మాట ఇవ్వాలమ్మా, అందరూ బహుమతులు ఇస్తూ ఉంటారు ఈ సందర్భంలో. అక్క చెల్లెలకు బహుమతులు ఇస్తుంటారు. బహుమతులు మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెలు ఒక ప్రతిజ్ఞ చేయించుకోవాలి, చేతిలో చేయి వేయించుకొని, ఒరే నాయన, ఒరే అన్న, ఒరే తమ్ముడు, నేను నీకు రాఖీ కట్టాను, నువ్వు నాకు ఏదో బహుమతి ఇస్తావు, ఆ బహుమతి కాదురా నాయన, నాకు ఒక మాట ఇవ్వు. నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన ప్రతిసారి బయట కనబడ్డ ప్రతి స్త్రీ నాతో సమానంగా చూడు, ఆ స్త్రీ నీ అక్కనే అనుకో, నీ చెల్లెనే అనుకో అన్నట్టు ఒక ప్రతిజ్ఞ ప్రతి ఆడపిల్ల చేయించాలమ్మా. అట్లా చేసినప్పుడు ఈ మనకి యాసిడ్ దాడులు, ఈ భయంకరమైనటువంటి ఆడపిల్లల మీద అత్యాచారాలు అనేటువంటివి జరగకుండా పోయేటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఇది ప్రతి ఆడపిల్ల ఆచరించాలి. అవునండి, శర్మగారు చాలా చక్కగా తెలియచేశారు. మరి ఇదే రోజున గాయత్రీదేవిని కూడా విధిగా ఆరాధించాలండి. అసలు గాయత్రీదేవికి జంధ్యాలు మార్చుకోవడానికి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటారు? గాయత్రి, సావిత్రి, సరస్వతి అనేటువంటి ఉపాసన సంధ్యావందనంలో ప్రధానంగా ఉంటుంది. సంధ్యావందనం ఎవరు ఆచరిస్తారు? ఉపనయనమైనటువంటి వాళ్ళు ఆచరిస్తారు. ఉపనయనమైనటువంటి వటువు దగ్గర నుంచి గృహస్థులు అంటే యజ్ఞోపవీత ధారులైనటువంటి వారందరూ కూడా ఆచరిస్తారు. ఇప్పటి కాలంలో సంధ్యావందనం అనగానే కేవలం బ్రాహ్మణులకు మాత్రమే విధింపబడినటువంటి కర్మ అని ఆ భావిస్తూ ఉన్నారమ్మా. కాదు, సంధ్యావందనం అనేటువంటి చాతుర్వర్ణాల వారందరికీ ఉంది. అందులో వైశ్యులు మంత్రయుక్తంగా సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. క్షత్రియులు మంత్రయుక్తంగా సంధ్యావందనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్లకు అధికారం ఉంది. మిగతా వర్ణాల వాళ్ళు కూడా సంధ్యావందనం అనేటువంటిది వాళ్ళకు మంత్రయుక్తంగా కాకపోయినా కానీ శ్లోకాల రూపంలో కూడా వాళ్ళకు సంధ్యావందనం అనేటువంటిది ఉంది. యజ్ఞోపవీత ధారులైనటువంటి వారందరూ కూడా ఈ విధంగా సంధ్యావందనం ఆచరించాలి. సంధ్యావందనంలోనే గాయత్రీదేవి యొక్క మంత్రము వస్తుందన్నమాట. గాయత్రీదేవి గాయత్రి మంత్రము నేను బయటకు ఉచ్చరించకూడదమ్మా, ఎక్కడ పడితే అక్కడ చెప్పేటువంటిది కాదు. ఓం ఓం భువ అని చెప్పేటువంటి మంత్రము, ఆ మంత్రానికి అధిష్టానమైనటువంటి దైవము గాయత్రీదేవి. యజ్ఞోపవీతానికి, సంధ్యావందనానికి గాయత్రికి అంత దగ్గరి సంబంధం అన్నమాట. ఎందుకు? గాయత్రీదేవి ధియో యోనః ప్రచోదయాత్ అని చెప్తారన్నమాట. ప్రచోదనం కలిగించు తల్లి అని చెప్తారు. అంటే ఏ బుద్ధి కోసమైతే నిన్ను ఆరాధిస్తున్నానో, ఏ జ్ఞానం కోసమైతే నిన్ను ఆరాధిస్తున్నానో, ఏ వాక్శుద్ధి కోసమైతే నిన్ను ఆరాధిస్తున్నానో, ఏ అజ్ఞానం తొలగిపోవడం కోసం అమ్మా నిన్ను నేను ఆరాధిస్తున్నానో, ఆయా విషయాల్లో నాకు అజ్ఞానం తొలగిపోయి జ్ఞానము, జ్ఞాన చక్షువులు, సద్బుద్ధి, విజ్ఞానము నా లోపల ప్రచోదనం చెయ్యు తల్లి అని ఆ మంత్రానుష్ఠానము సంధ్యావందనం చేసుకునేటువంటి వారు గాయత్రి మంత్రానుష్ఠానం చేసుకుంటారు. ఆ విధంగా గాయత్రీదేవి వీరి యందు సావిత్రి, సరస్వతి రూపంలో అంటే వారికి బుద్ధిని ప్రసాదిస్తుంది, వాక్ శుద్ధిని ప్రసాదిస్తుంది, వారికి శక్తిని ప్రసాదిస్తుంది. కనుక గాయత్రీదేవి మంత్రాన్ని ఎవరైతే కనుక సంధ్యావందనం క్రమం తప్పకుండా ఆచరిస్తూ గాయత్రి మంత్రాన్ని ప్రతి త్రిసంధ్య కాలాల్లో 108 పర్యాయములు కానీ సహస్ర పర్యాయములు కానీ ఆచరించుకుంటూ పోతూ ఉంటారో అలాంటి వారి యందు గాయత్రీదేవి ముమ్మూర్తుల అమ్మవారు తప్పకుండా వారిని అనుగ్రహిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. గాయత్రి అనుగ్రహం పొందినటువంటి వారు ఎంతో మంది మంచి మంచి స్థాయిల్లో ఉన్నారు. గనక సంధ్యావందనానికి, యజ్ఞోపవీతానికి, రక్షాబంధనానికి, గాయత్రికి ఇట్లాంటి సంబంధం ఉంది శర్మగారు. అలాగే కొంతమంది అందరూ అని అనను, కొంతమంది మాత్రం ఒడుగా అయిపోయిన తర్వాత ఆ జంధ్యాన అనేది తీసేస్తూ ఉన్నారు, మళ్ళీ ధారణ అనేది చేయట్లేదు. అలాగే ధరించే వాళ్ళు ఉన్నా సరే నిత్యము గాయత్రి మంత్రం జపించని వాళ్ళు ఉంటుంటున్నారు. మరి ఈ రెండు విధాలు ఏమైనా దోషం ఉంటుందంటారండి? తప్పకుండా అది దోషమే. ఇప్పుడు జంతువునాం నరజన్మ దుర్లభం అంటుంది శాస్త్రం. అంటే పుట్టినటువంటి ప్రతి జీవి ఒక జంతువే, వాటికి 4 కాళ్ళు ఉన్నాయి, మనకు 2 కాళ్ళు ఉన్నాయి, అంతే తేడా. కానీ 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైనటువంటి జన్మ ఏది అని అంటే అది మానవ జన్మగా మనకు శాస్త్రంలో చెప్తూ ఉన్నారు. అంటే ఆహార నిద్ర భయ మైథునాని సామాన్యమేత పశుభిర్ నరాణం జ్ఞానం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభిస్ సమాన అంటుంది శాస్త్రం. అంటే 84 లక్షల జీవరాశుల్లో అన్నిటికీ కూడా ఆహారము అవసరమే, అన్నిటికీ నిద్ర అవసరమే, అన్నిటికీ సంసారము అవసరమే. ఇవన్నీ అన్ని జీవరాశుల్లో ఉన్నాయి. కానీ ఒక్క మానవునికి మాత్రమే జ్ఞానం నరాణం అధికో విశేష అని చెప్పారు.
మనిషికి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు ఈ జ్ఞానము. మిగతా జీవరాశులకు ఇట్లాంటి జ్ఞానం ఇవ్వలేడు. మనిషి మాట్లాడగలడు, మనిషి ఆలోచించగలడు, మనిషి ఏది తప్పు ఏది తప్పు కాదు ఏది కరెక్ట్ అనేటువంటి ఆలోచన చేయగలడు. ఇట్లాంటి జ్ఞానము మనిషికి మాత్రమే ఇచ్చాడు కనుక జంతువునాం నరజన్మ దుర్లభం అని శాస్త్రం చెప్పింది కనుక ఇట్లాంటి దుర్లభమైనటువంటి నరజన్మలో పుట్టావు. అట్లాంటి నరుల్లో నీవు యజ్ఞోపవీత ధారణకు సంబంధించినటువంటి వారి వర్గంలో పుట్టావు గనక ఎంత అదృష్టం చేసుకుంటే పుట్టి ఉంటావు కదమ్మా. నువ్వు ఒక మనిషిగా పుట్టడమే చాలా గొప్ప. అట్లాంటిది యజ్ఞోపవీత ధారణ చేయగలిగినటువంటి అర్హత కలిగినటువంటి కుటుంబంలో పుట్టావునంటే నువ్వు గత జన్మలో ఎంత అదృష్టమో చేసుకుంటే ఇట్లాంటి జన్మ రాలేదు. అట్లాంటి జన్మలో నీవు పుట్టి నీకు నీ తల్లిదండ్రులు చక్కగా వైదిక సంస్కారంగా నీకు ఉపనయనం చేస్తే, నీవు ఉపనయనం అయిన తర్వాత నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఏ విదేశాల్లో నువ్వు వెళ్ళిపోతూ నీ యజ్ఞోపవీతాన్ని నీ తల్లిదండ్రులు సభా సమక్షంలో వేస్తే అట్లాంటి పరమ పవిత్రమైనటువంటి యజ్ఞోపవీతాన్ని తీసివేసి ఈ యజ్ఞోపవీతం నాకు అడ్డు వస్తుంది, నేను తినేటువంటి పదార్థాలకు నేను తాగేటువంటి ద్రవానికి ఇది అడ్డు వస్తుంది అని చెప్పేసి అట్లాంటి యజ్ఞోపవీతాన్ని తీసివేసి ఒక మేకుకు వేసేసి నువ్వు చేయాల్సినటువంటి దుష్కర్మలన్నీ కూడా చేసేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసి నేను యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నానంటే నీ జన్మ ఈ 84 లక్షల జీవరాశుల్లో మిగతా జన్మలతో సమానం కాదా? నువ్వు మనిషిగా పుట్టి ఏం లాభము అనేటువంటిది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ యజ్ఞోపవీతం తీసినటువంటి వ్యక్తి పైన ఉంటుందమ్మా. యజ్ఞోపవీతం వేస్తే గనక అది ఎప్పుడెప్పుడు తీయాలో అప్పుడు మాత్రమే తీయాలి. సూర్యగ్రహ చంద్రగ్రహణం జరిగినటువంటి మరుసటి రోజున, అశౌచం తీరినటువంటి రోజున, ప్రేత సంస్కారం చేసినటువంటి రోజున, ఆబ్దికం నిర్వహించినటువంటి మరుసటి రోజున మాత్రమే యజ్ఞోపవీతం, నూతన యజ్ఞోపవీతాన్ని మార్చుకోమని చెప్పారు కానీ తీసివేయమని చెప్పలేరు. ఇది ఒకటి వేసుకున్న తర్వాతనే పాత తీసేస్తారు. కొత్త యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత పాత యజ్ఞోపవీతం ఇస్తారు. కానీ యజ్ఞోపవీతం లేకుండా ఉంటే గనక నీవు బతుకున్నటువంటి శివంగానే శాస్త్రం చెప్తుంది కనుక యజ్ఞోపవీతం తీసివేయడం అనేటువంటి కుసంస్కారము ఇంకొకటి లేదు. ఇక యజ్ఞోపవీత ధారణ చేసుకున్నటువంటి ఉపనీతులైనటువంటి వారందరూ కూడా ప్రతినిత్యము సంధ్యావందనం చేసుకోవాలి. అలా సంధ్యావందనం ప్రతినిత్యము ఆచరించడానికి కష్టమైతే కనుక ఆ రోజున విధిగా 10 సార్లైనా కానీ గాయత్రి మంత్ర జపం అనేటువంటిది చేసుకోవాలి. 3 సార్లు సూర్యుడికి అర్ఘ్యప్రదానం అనేటువంటిది విధిగా చేయాలి. విధిగా సూర్య ఉపస్థానం అనేటువంటిది, అర్ఘ్యప్రదానం అనేటువంటిది, గాయత్రి జపం అనేటువంటిది చేయకపోతే కనుక నువ్వు ఇక ఆ వర్గంలో ఆ వర్ణంలో పుట్టి నువ్వు భ్రష్ట జాతికి చెందినటువంటి వాడివే అని ఏమాత్రం సందేహం లేదు. 5 నిమిషాలు కూడా పట్టదు ఈ విధంగా ఉపస్థానం చేయడానికి కానీ, అర్ఘ్యం వదలడానికి కానీ, 10 సార్లు గాయత్రి మంత్రం చెప్పడానికి కానీ 5 నిమిషాలు కూడా పట్టదు. నాకు 5 నిమిషాలు కూడా టైం లేదు అని అంటే నీ అంతటి వ్యర్థుడు నరుల్లో ఇంకొకడు ఉండడు అనేటువంటి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. శ్రీకాంత్ శర్మ గారు, నరేష్ కులకర్ణి గారు, ఈరోజు మాకు జంధ్యాల పౌర్ణమి యొక్క విశిష్టతను గురించి, అసలు జంధ్యాల ప్రాముఖ్యతను గురించి మంచి విషయాన్ని మేము ఈరోజు తెలుసుకున్నామండి. అలాగే రాఖీ పౌర్ణమి యొక్క ప్రాముఖ్యతను గురించి, అసలు రాఖీ పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి అనే చక్కని విషయాన్ని కూడా ప్రేక్షకులందరికీ తెలియచేశారు. అలాగే హైగ్రీవ జయంతి యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా తెలియచేశారు. మీకు ధన్యవాదాలండి శ్రీకాంత్ శర్మ గారు. నరేష్ గారు, మీకు కూడా ధన్యవాదములండి. ప్రేక్షకులకందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇదండి ఇవాల్టి అనురాగ బంధం రాఖీ ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.